భారతీయ జనతా పార్టీ వైసీపీ విషయంలో మారబోతుందా అంటే తన ఆలోచనలను తన నిర్ణయాలను మార్చుకోబోతుందా అంటే ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఆ మార్పు అయితే కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకు కనిపించే అవకాశాలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంటూ ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాల మీద ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా గమనిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ గెలుస్తుందా అనుకున్న మెజార్టీ సాధిస్తుందా ఓడిపోతుందా ఏంటనే దాని మీదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం మారే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి కొన్ని కొన్ని అంశాలను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్తుంది ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు విషయంలో ఇబ్బంది రాకుండా వ్యవహరించడానికి జనసేన పార్టీని కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పక్కన పెట్టేసింది అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి ఎందుకంటే సీటు వాళ్ళకి కేటాయించకుండా భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థుని బరిలోకి దింపడం రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి ఆసక్తికరంగా మారుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బలంగా ఉండే ప్రాంతీయ పార్టీల విషయంలో బీజేపీ దృష్టి పెట్టింది అనేది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ఆలోచన అయితే చేస్తోంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుక ఇప్పుడు అధికార వైసీపీ ఇబ్బంది పడితే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విషయంలో బీజేపీ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళొచ్చు అనేది ఇప్పటివరకు పరోక్షంగా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఇక ముందు మాత్రం అలా ఉండే అవకాశాలు లేవు అంటున్నారు ఉండకపోవచ్చు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి ముందు ముందు పరిస్థితులు కానీ కాస్తంత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలంగా గనక మారే సూచనలు ఉంటే గనక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయం మార్చుకుంటుంది అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం కానీ ఇప్పుడు అటువంటి సీన్ అయితే లేదు అంటున్నారు కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉన్న విశ్లేషకులు ఎందుకంటే ఈ ఎన్నికతోనే డిసైడ్ చేసేలేము స్టేట్ ఫ్యాక్టర్ ఎలా ఉంది అనేది అనేది ఒక తిరుపతి ఉప ఎన్నికల్లోనే డిసైడ్ చేసేలేము అనేది కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం కేంద్రం ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ లెక్కలు అయితే ఈ విధంగానే ఉన్నాయి అంటున్నారు మరికొంతమంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి